రాస్కల్! నాకు తెలియదు. ఓరం బొక్కు పెద్దవని తన్ని, నా పిల్లం లేచిపోయిందంటావరా? ఎక్కడున్నాడు? వాడిని నేను ప్రాణాలతో వదలను. అసలే వంక బాలేదు అయ్యా సార్. ఆ అబ్బాయితో ఎప్పుడైనా ఫోన్లోనే మాట్లాడతారు, ఆయనకేం తెలీదు. ఇదిగో నీ కొడుక్కి ఫోన్ చేయి, వెంటనే ఇక్కడికి రమ్మను. నంబరు నంబర్ నీకు తెలుసు, ఫోన్ చేయి, లేదా ఈ కాలు చేయి కూడా పనిచేయకుండా విరిచేస్తాను. చేయరా. ఇదిగో మీ అబ్బా చచ్చిపోయాడు, వెంటనే రమ్మని చెప్పు, చెప్పు. హలో బాబు, నేనే లక్ష్మిని. ఆ చెప్పు. అయ్య గారు గుండె నొప్పితో చచ్చిపోయారు. ఎప్పుడు? రాత్రి. హలో 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 హలో. ఫోన్ వాడికి ఇవ్వు. ఎవరికి? ఇంటికి వచ్చి బెదిరించి ఫోన్ చేయిస్తున్నాడే రఘు, వాడికి. బాబు ఇవ్వవే. మీతో మాట్లాడాలట. ఏంటి ఇక్కడ ఉన్నది వాడికి ఇలా తెలుసు? ఎరా రే, నీ తెలివితేటలన్నిటినీ నీ ఆఫీస్లో చూపించు. నా దగ్గర కాదు. మా నాన్న చస్తే అది న్యూస్. ఎలాగో తెలుసా? నీ పెళ్ళానాతో లేచొచ్చిందని పేపర్లో వచ్చిందే ఆ టైప్లో. ఏంటి షాక్ అయ్యావా? నేనొచ్చింది వీడలా కనిపెట్టాడబ్బా అని. పని మనిషి చేత ఫోన్ చేయించడం తెలిసిన వాడివి. గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ రాజశేఖర్ ని పట్టుకుని జైల్లో వేయించిన పెద్ద ఆఫీసర్ వి. ఇలా పిచ్చి వదవలా ట్రేస్ అవుట్ చేస్తున్నావేంట్రా? రే మత పిచ్చి, నా కొడుకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం ఒళ్ళో పడుకొని ఎందుకురా నువ్వు నన్ను మొదటి నుంచే డిస్టర్బ్ చేస్తున్నావు? లోకంలో నీకు వేరే అమ్మాయి దొరకలేదా? ఎందుకు నా మైదిల్ని నన్ను విడదీశావు? నీకు మర్యాదగా చెప్తున్నాను, మైదిలిని మర్చిపో, తను నా మైదిలి, నాకు మాత్రమే సొంతం. ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదో నీ అబ్బని. ఆ అబ్బని చంపేస్తావా? చంపుకో. ఆ చేత్తోనే కొరివి కూడా పెట్టి ఫారిన్ నుంచి మా అన్నయ్య రాగానే కూల్ డబ్బులు తీసుకొని జైలుకి వెళ్ళిపో. ఆస్తి కావాలన్నా తీసుకో, నాకు వెంట్రుకతో సమానం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, మైదిలిని మర్చిపో. రేయ్, నా మైదిలికి ఏమైనా అయిందనుకో నిన్ను అడ్డంగా నరికేస్తాన్రా. గుడ్ జోక్ నీ మైథిల. ఆ కథ ఏనాడో ముగిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు అక్కర్లేదని నువ్వు కట్టిన దాన్ని నిన్ననే తీసిపారే. ఏంటి తల తిరుగుతుందా? నీ ఫోన్లో ఎంఎంఎస్ ఉందిగా, ఫోటో పంపిస్తాను చూడు. హలో ఎయిర్టెల్, కనెక్ట్ మీ టు జయశ్రీ. జయశ్రీ, నేను రఘుని. కాల్ ట్రేస్ చేసావా? మెసేజ్ పంపించానే. జస్ట్ నో ఒక ఎంఎంఎస్ కూడా అదే ఫోన్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ జయశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రే నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిసిపోయింది, వాడికి కొరివి పెట్టడానికైనా బతుకుంటూ. హలో వాడి ఇక్కడికి వస్తాడు, వాడి ఇక్కడికి వస్తాడు. వస్తే ఏమవుతాడు తెలుసా? Oh!
నువ్వు ఎక్కికి ఏడ్చినంత మాత్రానా చచ్చింది బతికొస్తుందా మైథిలి? వారి చావు కూడా చూసి ఇంకాస్త ఏడుద్దు గాని. Ugh.